పాత పద్ధతిలోనే ఉపాధి పనులు కల్పించాలని విజయనగరం జిల్లా గజపతి నగరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం వేతనదారుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఎంపీడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని సంఘం నిర్ణయించింది. ఆ మేరకు ఈరోజు ధర్నా జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక సాఫ్ట్వేర్ని తెచ్చింది. ఈ సాఫ్ట్వేర్ వలన ఉపాధి పథకానికి పూర్తిగా కూలీలు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. వేసవిలో ఈ మండు టెండలో కష్టపడి పనిచేస్తున్న కూలీలకి చావు తప్ప కూలి ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నష్టదాయకమైన సాఫ్ట్వేర్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం చాలా దుర్మార్గం. దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే రెండు పూటలు పని పెట్టడం జరిగింది. ఒక పూటే వెళ్తేనే చావుకు దగ్గరగా ఉంటే రెండు పూటలు అంటే చాలా కష్టం. అలాగనే ఇతరితర పనులు అన్నీ కూడా పోతాయి, ఇతర వ్యాపకాలన్నీ కూడా పోతాయి. ఈ కూలి మీదనే పూర్తిగా ఆధారపడి జీవించే పరిస్థితి కూలీలకి లేదు. కాబట్టి 25,000 రూపాయల కన్నా ఎక్కువ రాని ఉపాధి హామీ పథకం 100 రోజుల పనిలో ఇంకా బతకాలంటే సుమారు 2-3 లక్షలు కుటుంబానికి ఆదాయం రావాలి. కాబట్టి ఈ పథకానికి మొత్తం 2 పూట్లు అంటే ఇది చాలా దుర్మార్గం. రెండోది ఏంటంటే 100 రోజుల పని డిమాండ్లో వెళ్ళని రోజులు కూడా హాజరు వేసి రోజులు నష్టం చేసే విధానం తీసుకొచ్చారు. వెళ్ళకపోతే పాత రోజులు మళ్ళీ బకాయి ఉండే పూర్వల పద్ధతుల్లో ఇప్పుడు అలక్కాదు, 100 రోజులు కూడా పని పూర్తయిపోద్ది. కాబట్టి చెయ్యని రోజులకు కూడా ఈరోజు పని చేసే అవకాశం కోల్పోయారు. అలాగనే కరోనాతో చాలా ఇబ్బంది పడుతుంటే మనకి బడ్జెట్ పెంచమని అడిగాం, 200 రోజులు పని ఇమ్మని అడిగాం. అలాగే కొలతలతో సంబంధం లేకుండా 600 రూపాయలు కూలిమ్మని అడిగితే దానికి పూర్తి రివర్సులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 200 రోజు పని ఇవ్వలేదు. యాసవి అలవెన్స్ కూడా పూర్తిగా తీసివేసేశారు. ఈరోజు మజ్జిగ కానీ నీరు కానీ టెంట్లు కానీ గుణపాలు కానీ పాలనకి లేకుండా చేయడం అంటే ఉపాధి పథకానికి పూర్తిగా నిర్వీర్యం చేసి దూరం చేసి ఉన్న గింజనం కూడా తినేయకుండా ఈరోజు ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. ఇది పచ్చి దుర్మార్గం. ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికల ముందు కూలీలు ఆదుకుంటాం, కూలీలు లక్షాధికారులు చేస్తాం, ఉపాధి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం, బడ్జెట్ పెంచుతామన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పూర్తి విరుద్ధంగా వ్యవహారం చేస్తున్నాయి. ఈ దుర్మార్గాన్ని మొత్తం ఎండగడుతూ ఈ వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం ఉపాధి కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చేయని ఎడల ఏ కార్యక్రమం చేసినా భవిష్యత్తు మూల్యం ప్రభుత్వాలదే, వారికే హెచ్చరిక చేస్తున్నాం.